అందరికీ నమస్కారం అండి. బాట సింగార్ లతాశ్రీ గౌరీశంకర్ అండి నా పేరు. ఇక్కడ మహిళా సర్పంచ్గా వచ్చాము. ఇక్కడ మేము ప్రచారంలో ఎంతగా తిరిగినాము, అలా చేయాలనుకున్నాము. ఊరి పరిశుభ్రత కూడా ఇంటింటికి చెత్త వేయకుండా ఫస్ట్ గెలవగానే చెత్త బుట్టలేమి ఇచ్చాము, తడి చెత్త పొడి చెత్త అని బుట్టలు ఇచ్చాము. చెత్త వేసిన వాళ్ళకి 500 జుర్మాన్ అనుకుంటూ వేసుకుంటూ వచ్చాము. అటు మాకు డ్వాక్రా సంఘం నుంచి, ఇంకా పిల్లల నుంచి, వాళ్ళ నుంచి కూడా చాలా వాళ్ళ ముందుకు వచ్చి మన ఊరి పల్లె పలజ అంతా బాగుండాలని, మన ఆరోగ్యం కూడా బాగుండాలని వాళ్ళు కూడా మాతో పాటు వచ్చి సహకరిస్తున్నారు. మహిళా డ్వాక్రా సంఘం వాళ్ళు కూడా వాళ్ళు ఎంతోమందిగా లోన్ తీసుకొని మన బాసింగారం కూడా వాళ్ళు ఎంతో లబ్ధి పొందారు. ఇంకా వాళ్ళకి మీటింగ్లలో ఇలా చెప్తున్నాం కూడా, ఇలా మన బాసింగారం లోన్లు తీసుకుంటే, ఇలా మనకు లోన్ తీసుకుంటే ఈ రకంగా మన డ్వాక్రా సంఘం ఉపయోగించుకుంటూ ఇలా చేయగలుగుతామని అనుకుంటూ స్కూల్ నుంచి కూడా కాలేజ్ నుంచి కూడా వచ్చారు మన బాసింగారానికి. వాళ్ళు కూడా మాతో పాటు సహకరించారు స్వచ్ఛ భారత్ కింద. చెత్త వేస్తే బయట 500 జుమాన్ అనుకుంటూ వాళ్ళకి అంత ఊరంతా చెప్పుకుంటూ వస్తాము. వాళ్ళంతగా మాకు సహకరించారు. ఇంకా స్వచ్ఛ భారత్ కింద వీళ్ళంతగా వచ్చి చేసుకుంటూ వస్తారు మా డ్వాక్రా సంఘం వాళ్ళంతా. మహిళా సంఘం నుంచి కూడా మరుగుదొడ్ల నిర్మాణంలో కూడా ఇంటింటికి కూడా ఇంకుడు గుంత అని, ఇంకా వాడవాడగా తిరుగుకుంటూ మరి మరుగుదొడ్లు బయట సేకరిస్తే బయట ఉంటే మాకు వాళ్ళకు కూడా ఫైన్ అనుకుంటూ చెప్పుకుంటూ వచ్చాం వాళ్ళకి. ఇంకా ముందుగా చేసి ఇంకా మంచి అభివృద్ధి చేయాలని కోరుకుంటున్నాం. గర్ల్స్ బాయ్స్ వాష్రూమ్ సపరేట్ ఉన్నాయా? క్లీన్లీగా ఉంటాయా? క్లీన్ చేయడానికి ఎవరైనా ఆయమ్మ వాళ్ళు ఉన్నారా? ఓకే, ఏ రోజు చెప్పండి. నో ప్రాబ్లమ్, అప్పుడు వచ్చే. అయితే ఇప్పుడు మీకు జెంటర్ని గర్ల్స్ వాష్రూమ్స్లో మెన్స్ట్రల్ హైజీన్ కిట్స్ పెట్టాలి, అది ఉంటున్నాయా? అంటే మీ టీచర్స్ మీకు ఇవ్వడం కానీ అంటే ఎప్పుడెప్పుడు ఇస్తున్నారు అంటే 2 మంత్స్కి ఒకసారి ఒక కిట్ ఇస్తారు. కిట్లో మీకు ఏమేమి ప్రొవైడ్ చేస్తారు? ఏమి మెన్స్ట్రల్కి సంబంధించిన ఏమన్నా ఉంటాయో? శానిటరీ ప్యాడ్స్ అవన్నీ. సో మీకు ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు మన ఇక్కడ లేడీ టీచర్స్ ఉన్నారు, మీ సర్పంచ్ కూడా లేడీ ఉన్నారు కదా, మీకు ప్రాబ్లం ఉంది అన్నప్పుడు టీచర్స్ కూడా మీకు ఫెసిలిటేట్ చేస్తుంటారా? హెల్త్ ఇష్యూ వచ్చినా ఏమైనా వచ్చినా ఇమ్మీడియట్ రెస్పాన్స్? సో మీరే జనరల్గా కంఫర్టబుల్గానే ఉంటారు? అంటే నాకు ఇప్పుడు పీరియడ్స్ ఉన్నాయి కాబట్టి నేను స్కూల్కి రాను, నాకు ఇబ్బంది అవుతుంది అక్కడ, అలాంటి సిచ్యువేషన్ ఉంది. థ్యాంక్ యూ నాన్న. థ్యాంక్ యూ. పేరు లక్ష్మమ్మ. మాకు ఫస్ట్ 50,000 లోన్ తీసుకున్నాం, అవి సరిపోలే. మళ్ళీ మొన్న 100,000 రూపాయలు తీసుకున్నా, మొన్ననే ఇప్పుడు నెల 5 తీసుకున్నా. 100,000 రూపాయలు తీసుకొని ఏం చేసినా? మట్టి కుండలకు మట్టి తెచ్చుకున్నా, కాల్పు తెచ్చుకున్నా, అక్కడ మట్టికి పోయించిన. ఇక ఊర్లో కొంటే వేస్తాము, ఊర్లో అమ్ముతాము కుండలు. బయట ఏ ఊరికి పంపిస్తారు? ఏమన్నా బయట ఇక్కడ ఆదిలాపురము, ఇక్కడ కావడపల్లి, అన్ని సిటీ సిటీ వాళ్ళు కూడా ఉండవుతారు సార్. మొన్న 100,000 రూపాయలు అంటే ఇప్పుడు అప్పు అన్నట్లే కదా, నీకు అప్పే అప్పు చేసి తీసుకున్నావు కదా, దానికి తగ్గ మరి వస్తుందా, నీకు అవుతుందా, సేల్ అవ్వడము అది జరుగుతుందా? సేల్ అవుతాయి. మాకు ఇంటి దగ్గర వచ్చే తీసుకుపోతారు. ఓకే.